నేను గాని గళం ఎత్తి పాట పాడానంటే గార్దబాలు గాండ్రెచ్చాల్సిందేన అంటున్నాడు అంబటి రాంబాబు. నా దెబ్బకి గుంటూరులో టీడీపీ కార్యకర్తలు పరిగిచ్చారంటున్నాడు. చంద్రబాబు నాయుడైతే చెవుల్లో దూది పెట్టుకొని మరీ నడుస్తున్నాడని చెప్తున్నాడు. మనోడి గాన మాధుర్యం ఏందో చూద్దామా? అల్లో అంబటే, ఏంది మందలా? అబ్బో, ఏదో పెద్ద ఐఏఎస్ లాగా ఈ ఫోజులకేం తక్కువలే. పిల్లకాయలను ఎత్తకపోయే బూచోళ్లాగా ఏందా సూపు? హలో, ఈది నాటకాల కాడ సందాలు చదివేవాళ్ళగా ఏందది? మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయని ఎందుకట మింగేసేవాళ్లాగా చూస్తున్నావు? ఏందా ఎకటాట హాసం? సీట్లు చూసిన షుగర్ పేషెంట్ లాగా ఏందా పెదాలు జాపరెచ్చడం? మరీ అంత పగలబడినావు బాక, జనం దడుచుకుంటారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లా పాదయాత్రలో నీ నవ్వు చూసి లగిచ్చాడా? చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కుర్రో మొయ్యో అంటా కేకలు పెట్టారా? విచక్షణ రహితంగా రాళ్లతో దాడి చేసినటువంటి సంఘటనని నీ నవ్వు చూసి పొలకిచ్చిపోయే పూలు అనుకొని రాళ్లేసుంటారులే. 5 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లాలో నీ గరగరలాడే గొంతిని గిలగిల్లాడిపోయాడా? చంద్రబాబు నాయుడు గారు వెంట వెళుతుండగానే నువ్వు గొంతు సవరించుకొని రాగాలు ఆలపించావా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నా. ఏమని, నీ గాన మాధుర్యం ఎట్టా ఉందనే? గతంలో మీరు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ విధంగా మాట్లాడారు? నోటితోనే మాట్లాడుంటారులే. 9 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్ద మనిషి, ఆ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా కథలు కూడా చెప్పారు. నువ్వైతే ఏ పదవి లేకుండానే కథలు చెప్తున్నావుగా. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను ఈ మధ్య ఈదుల్లో పాటలు పాడడం మానేశావా? అయ్యా, ఏ స్థాయికి ఎదిగావు నాయనా నువ్వు అని అడుగుతా ఉన్నా. ఇంతకీ నీ స్థాయి ఏందో చెప్పు. చివరికి బజారు మూకలు రాళ్లు విసిరే స్థాయికి, ఆ బజారు మూకలకు నాయకత్వం వహించే స్థాయికి. నీ స్థాయి ఏందో కరెక్ట్ గా చెప్పావు. తెలుగు ప్రజలు గర్వపడాలో బాధపడాలో ఆలోచించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీలాంటి వాళ్ళు నాయకులైనందుకు ఖచ్చితంగా బాధపడాలా? చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా, మీరు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి. నువ్వు ప్రేతాత్మ విమర్శ చేసుకుంటావా? ఇది తగునా నీకు ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నా. నీ మధురమైన కంఠంతో మమ్మల్ని పట్టుకొని ఎట్టా వాయి చేయడం నీకు తగునా అని అడుగుతున్నా. ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నువ్వు అరిచి గీపెడతా, ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడంటావేంది? ఇవాళ 2 సార్లు అధికారం వస్తుందనుకుంటే 2 సార్లు అధికారం రాకోకుండా పోయింది. నువ్వెట్టా నోరేసుకొని పడిపోతే 3వ సారి కూడా రాకుండా బాధ్యత చూసుకో. కాదు, నేను అలా కాదు. ఈ బుకాయింపే వద్దనేది. నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను. ఎలక్షన్లు అయిపోయాక జుట్టు పట్టుకుంటావా? మెదడుకు గాయమైనట్టుగా ఉన్నది. అయితే మోకాలికి మందు రాసుకో. ఏ కాలుకు గాయమైందో చెప్పమన్నాను అని కొంపదీసి అరికాలు గాని అయిందేమో చూసుకో. ఇదంతా బూటకం, ఇదంతా నాటకం. నీది నాటకం అని జనానికి తెలుసులే, స్పెషల్ గా చెప్పుకోబళ్ళా. మరి నా మీద ఒక స్టింగ్ ఆపరేషన్ పెడుతూ ఒక పెద్ద కథ వేశారు. తమరి కోఆపరేషన్ ఎక్కువైపోతే అట్టాగే వేస్తారు. అబ్బా సెలక. ఓకే, థ్యాంక్ యూ. వారం రోజుల నుంచి ఫుడ్ లేనోళ్లాగా మైకులు ఎత్తుక్కొని మరీ నవ్వులేస్తున్నాడు నాగం. నేను గాని ఒక ఏలేశానంటే కేసీఆర్ కెవ్వుమని కేక పెడతాడంటున్నాడు. నన్ను చూసి కేసీఆర్కి ప్రతి రాత్రి కాళ్ళరాత్రి అయిపోతుంది అంటున్నాడు. మన నాగర్ కర్నూల్లో గెలిచింది నేను కాదంట, నిజం చెప్తున్నాడు. మనోడి నిజాలేందో చూద్దామా? అల్లో నాగం, బిర్యానీలో చికెన్ మొక్కల కోసం ఎతికినట్టు మైకుల కోసం అట్టా ఎత్తుక్కుంటున్నావేంది?
మైకుల లెక్క తక్కువైతే తమరికి ఆకలి దేరదా? అన్ని మైకులు వచ్చేసాయిగా, ఇంక మొదలు పెట్టు. ఓకే వాకే, మైకులన్నీ కట్టగట్టి నవ్వులేయి, కమాన్. సిగ్గనిపిస్తుంది. ఎందుకో, అన్ని పదవులు ఇచ్చిన పార్టీని ఇడిచిపెట్టినందుక? నవ్వెట్లొస్తుందా మీకు? నీ పరిస్థితి చూస్తుంటే ఏడుపు వస్తుంది. రాష్ట్రం ఉండే కాంగ్రెస్ పార్టీకి ఎంపీలకు గాని మంత్రులకు గాని ఎమ్మెల్యేలకు గాని కాంగ్రెస్ వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాం. శుద్ధంగా మార్నింగ్ వాక్ చేసుకురా. ఈ వార్నింగ్లు అయ్యి ఎందుకు చెప్పు? ఇక ఈ ఉద్యమం ఈ విధంగా చేస్తే కాదు. మరి ఎట్టా చేయాలో నువ్వు చూపించొచ్చుగా. 20 తర్వాతనే ఉవ్వెత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉండింది. అందుకేనా మీరంతా కలిసి జుమ్మని వెనక్కి తీసుకెళ్లారు? దాన్ని కూడా చర్చిస్తాం. ఏడాది నుంచి చర్చిస్తానే ఉన్నావుగా. అన్ని పార్టీలతో కూడా చర్చిస్తాం. నువ్వు ఎంత చర్చించినా నిన్నెవరూ వాళ్ళ పార్టీలోకి తీసుకోరులే. ఉద్యమానికి ఒక స్వరూపం ఇస్తాం. అందరూ ఇచ్చారుగా, ఇక నువ్వు ఒక్కడివే మిగిలిపోయావు. అవసరమైతే దేనికైనా తెగించే మేము ఉద్యమం. మరీ ఎక్కువగా తెగించబాక, తెగిపోద్ది. ఇవాళ నిజానికి చెప్పాలంటే నా నాగర్కర్నూల్లో మొన్న జరిగిన బై ఎలక్షన్ లోపల జనం పొరపాటు నిన్ను గెలిపించేశారంటావా? మూడు మండలాల్లో ఉండేటువంటి టిఆర్ఎస్ నాయకత్వం మొత్తానికి మొత్తం టీడీపీకి అమ్ముడుపోయింది. కారు మీద తిరిగి తిరిగి సిరాకొచ్చి సైకిల్ ఎక్కేశారంటావా? ఇలా ఒకటండి, ఇలా ఒకరికొకరు తెలంగాణ వాదులను సహకరించుకోకుంటే ఇదే గతి పడుతుంది. ఇప్పుడు అందరూ నేలా ఏక నిరంజనలు అయిపోతారు అంటావు, అంతేగా? ఒప్పుకుంటా. ఏంది నువ్వు ఒప్పుకునేది? ఏం, నేను పోయి కొల్లాపూర్లో నేను సపోర్ట్ చేసి కృష్ణరావు నేను గెలిపించలేదా? నీ గురించి నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోబాక. ఏందా ఇది, ఏం మాట్లాడతారు ఇది? ఆ మాత్రం అర్థం కావడంలే, తెలుగు మాట్లాడుతున్నా. నాగర్కర్నూల్లో మన గెలుపు నన్ను నాది. నాగర్కర్నూల్లో దయచేసి చెప్తున్నా, నాగం జనార్దన్ రెడ్డిది కాదు, నాగర్కర్నూలు ప్రజలది, తెలంగాణ వాదాంతి గెలుపు. ఆ విషయం మాకు తెలుసులే. నేను నాగం జనార్దన్ రెడ్డి ఎప్పుడైనా కూడా ఒక తెరిచిన పుస్తకం లేకుంటాడు. నేను ఇంకా సించేసిన పుస్తకం లాగా ఉంటాడు అనుకున్నాలే. అరే మన్నడి దగ్గర ఏమేం మాట్లాడినరా, అవన్నీ చింపుకుంటే. దయచేసి ఆ పని మాత్రం చేయబాక, సోళ్ళలేక జనం దడుచుకుంటారు. అంటే మొత్తం కాళ్ళ నిండా పడుతుంది. కాళ్ళ మీద పడితే కడుక్కోవచ్చులే. అవి మానుకోమని చెప్తున్నాను. ఈ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయొద్దు. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఎవరి మీద కోపం నా మీద చూపిస్తావేంది? నా జన్మల చెప్తున్నాను ఒకటి, నేను ఒక నిర్ణయం తీసుకుంటే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఇట్లాంటి అంకుశం డైలాగులే వద్దనేది. ఆరు పారైనా ఇలా తెలంగాణ సాధనే నాకు లక్ష్యం. అంతే, తెలంగాణనే నాకు టార్గెట్. కానీ మొదట్లో కేసీఆర్ కూడా ఇట్టాగే చెప్పేవాళ్ళే. ఎవరంటే కేసీఆర్ మాట్లాడమని చెప్పండి. ఆయనకు కూడా నీలా పోట్లాడడం తప్ప మాట్లాడడం బొత్తిగా అలవాట్లేదు. ఇలా ఎందుకు అంటే ఇప్పుడు బహిరంగంగా మాట్లాడకూడదు. అయితే ఇంటికెళ్ళి సీక్రెట్ గా ఫోన్ చేసి మాట్లాడు, వెళ్ళు. ఇప్పుడు చిన్న బ్రేక్.